Hi, this is PP Rao from Enjoy Learning. ఈ రోజు ఈ వీడియోలో జగనన్న అమ్మ ఒడి ద్వారా నగదుకి బదులుగా ల్యాప్టాప్ కావాలా లేదా నగదు మాత్రమే కావాలా అని చెప్పి హై స్కూల్ విద్యార్థుల్ని బిల్లింగ్ లెటర్స్ అడిగి ఉన్నారు. ఉపాధ్యాయులు ఆ బిల్లింగ్ లెటర్స్ కూడా తీసుకుని ఉన్నారు. వారి యొక్క బిల్లింగ్ని మనం సిఎస్సి సైట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. అందులో cse.ap.gov.in దీన్ని మనం టైప్ చేసి వెబ్ అడ్రస్ని ఎంటర్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇందులో మొట్టమొదటి ఆప్షన్ ఈ రెక్టాంగిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఆప్షన్ క్లిక్ హియర్ ఫర్ సిఎస్సి పోర్టల్, దీన్ని క్లిక్ చేయాలి. ఇందులో మనం స్టూడెంట్కి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన ఈ రెక్టాంగిల్ని దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హెచ్ఎంఎంఈఓ డిఈఓ లాగిన్లో యూజర్ నేమ్గా మన యొక్క యూడైస్ కోడ్ని ఇవ్వాలి. అలాగే ఈ సిఎస్సి సైట్కి ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో అదే పాస్వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నేను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని, ఆ డిస్ప్లే ఇమేజ్ని మనం టైప్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఈ పేజీ మనకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. ఇందులో మనం సర్వీసెస్కి సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్ట్లో చిట్ట చివరిన మనకి అమ్మ ఒడి ల్యాప్టాప్ ఆప్షన్ అని ఉంది, S9 అని. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే అమ్మ ఒడి ల్యాప్టాప్ ఆప్షన్ అని మనకి వస్తుంది. ఇక్కడ క్లాస్ వైజ్ మనం 8th, 9th, 10th ఇచ్చున్నారు. అయితే ఈ 10th క్లాస్ పిల్లలు వెళ్ళిపోయే పిల్లలు కూడా మనకి వారింటింటి కూడా ఈ స్కూల్లోనే తీసుకోవాల్సి ఉంది. 2021-22కు సంబంధించిన 9th, 10th పిల్లలు అవుతారు వీళ్ళు. 8th వాళ్ళు 9th కి, 9th వాళ్ళు 10th కి, అలాగే 10th వాళ్ళు ఇంటర్కి వెళ్తారు. వీళ్ళ ముగ్గురు వివరాలు కూడా మన దగ్గరే ఉన్నాయి కాబట్టి మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఇలా క్లాసు మనం నోట్ చేయడం, ఆ తర్వాత గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేసినట్టయితే వారి యొక్క వివరాలన్నీ కూడా ఈ విధంగా మనకి సీరియల్ నెంబర్, చైల్డ్ ఐడి, చైల్డ్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్ అని ఆప్షన్స్ అని ఈ చివరి కాలంలో ఉంది. ఇది ఒకసారి చూద్దాం. ఆప్షన్ అని ఇందులో రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, ఒకటి ల్యాప్టాప్, రెండోది క్యాష్. చూడొచ్చు, ఒకసారి నేను జూమ్ చేస్తాను. ల్యాప్టాప్, క్యాష్. ఇందులో ఏదైతే అది మనం డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మనకున్నటువంటి అన్ని మనకున్నటువంటి విద్యార్థుల వివరాలన్నీ కూడా మొత్తం అన్నీ ముందు గ్యాదర్ చేసుకుని ఉండాలి. వాళ్ళ యొక్క విల్లింగ్ లెటర్స్ని బట్టి సిద్ధం చేసుకుని దీన్ని ఓపెన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది.
అలాగే అటెండెన్స్ రిజిస్టర్ కనుక మనం ముందు పెట్టుకుని ఉంటే వాళ్ళ పేరుకు ముందు ల్యాప్టాప్ అయితే ఎల్ అని అలాగే క్యాష్ అయితే సి అని రాసుకున్నట్టయితే మనం ఈజీగా ఒక క్లాస్ని కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఈ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత 10th ఆ విధంగా మనం డేటాని ఫిల్ చేయొచ్చు. అయితే మాత్రం ముందుగా ఆ బిల్లింగ్ లెటర్స్ని అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా కలిసి ఉంటాయి అని చేత ఆ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించిన డేటాని అటెండెన్స్ లిస్ట్లో ఎల్సి అని రాసుకున్నవి ఈజీగా ఉంటుంది. లేదా మనకి వీలైన పద్ధతిని పాటించవచ్చు. ఉపాధ్యాయ మిత్రులు గమనించి దీన్ని ఫిల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్టయితే ఆ వివరాలన్నీ కూడా సబ్మిట్ అవుతాయి. ఇది ఇండెంట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ జూలై 1st నుంచి. ఈ సంవత్సరం జూలై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోందని మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను అంచేత ఈ లోపలనే క్లాస్ టీచర్స్ ఈ విషయంపై శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సబ్స్క్రిప్షను నాకు అత్యవసరం. ఇది నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.